చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, మొండి చెయ్యి డేంజర్, పిడికిలి పిడికిలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు పెద్దలు సమయాభావం వల్ల ఈరోజు ప్రసంగించలేకపోయిన గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి అవకాశం ఉంటే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను. దాంతోపాటు నారాయణపేటలో చాలా మంది మా నేతన్నలు ఉన్నారు, చాలా మంది నేత కార్మికులు ఉన్నారు. వారందరికీ సంబంధించి కూడా ఒక మంచి ఆలోచన రూపొందించి ఇక్కడ ఉండే నేతన్నల ఉపాధి అవకాశాల కోసం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన అయితే చేస్తా ఉన్నారో, చేతి వృత్తుల వారికి, కుల వృత్తుల వారికి ఆర్థిక స్వావలంబన కోసం వారిని ప్రేరేపించడం ద్వారా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే ఆలోచన అయితే చేస్తా ఉన్నారు. ఆ ఆలోచనలో భాగంగా ఒక స్పెషల్ ప్రణాళిక రూపొందించి నారాయణపేటలో నేతన్నలకు అండగా కూడా తప్పకుండా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ ఏ శాసనసభ్యులు ఎక్కడ అనేది లెక్క కాదు, ప్రజలు ఎవరన్నా తన బంగారు జీవితాన్ని తునప్రాయంగా వదిలేసిన ఆదర్శనీయుడు. కార్యదక్షత, అకుంఠిత దీక్ష సాధించిన తెలంగాణ మోక్షం.